హాయ్ హలో, ఈరోజు మన ప్రయోగం వచ్చేసి మన దగ్గర ఉన్న ర్యాబిట్స్ మీద. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మంతెనా స్మస్తిని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ నా ఛానల్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలామంది మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు, అండ్ కొన్ని కామెంట్స్ వస్తాయండి, తలతో ఒక సంబంధం ఉండదు. అలా నేను ఎక్కువగా నవ్వుకున్న ఒక కామెంట్ని నేను ఈరోజు వీడియో ఎండింగ్లో షేర్ చేస్తాను, చూడండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ర్యాబిట్స్ ఎంతసేపు షెడ్లోనే ఉంటున్నాయి కదా, సో వాటిని కాసేపు బయట ఫ్రీగా ఉన్న ఫీల్ వస్తుంది, అంటే ఫ్రీగా అయితే వదలట్లేదు కదా, ఫ్రీగా ఉన్న ఫీల్ అన్న ఉంటుంది, మంచి గాలిలో వాటిలో వదిలేద్దాము. అండ్ న్యాచురల్గా మనం ఎప్పుడు గడ్డి కోసే వాటికి వేస్తాం కదా, సో కొయ్యకుండా దానంతలా అదే తీసుకుని తింటే ఎలా ఉంటుంది అని ఒకసారి ట్రై చేద్దామని అని చెప్పి ఇలా చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇవి మనవి గాబులు అంటామండి మేమైతే, అంటే కోల్డ్ని వేస్తాం కదా పుంజుల్ని, వాటిని బయట పెట్టినప్పుడు వాటికి యూజ్ చేస్తాం అన్నమాట, వీటిని గాబులు అంటాం. సో సర్లే అని చెప్పి ఒకటి ట్రై చేద్దాం ఫస్ట్ అని చెప్పి మనం గాబులో డైరెక్ట్గా అందులో కుందేలు నేస్తే ఏమవుతుందంటే అది జనరల్గా తవ్వుకొని వెళ్ళిపోతాయి కదా, సో అలా ఆప్షన్ లేకుండా ఈ పైన ఈ నెట్ తోటి క్లోజ్ చేసేద్దాము అన్నట్టుగా ఇది ప్లాస్టిక్ నెట్ అయితే తీసుకొచ్చాము, అంటే ఐరన్ అయితే గుచ్చుకుంటుంది, సమ్ ఏదన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి. సో ఇలా ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాం. సో ఈ నెట్ని తీసుకొని వచ్చి రెండు, అంటే ఫస్ట్ ఒకటి ట్రై చేసిన తర్వాత ఇంకొక దాని దగ్గరికి వెళ్దాము అని చెప్పి స్టార్ట్ చేసాము. సో మొత్తానికైతే ఇది ఒక నెట్ అయితే టైట్గా పెట్టయితే మన చిన్న జిఐ వైర్ ఉంటుంది కదా దాంతో అయితే ఫిక్స్ చేసాము, అంటే కదలకుండా. ఎందుకంటే చూడండి మన ఫామ్లో వర్షాకాలం చాలా పిచ్చి మొక్కల్లాగా వచ్చేస్తున్నాయి అన్నమాట, మీరు చూస్తే మొత్తం అంతా చూడండి లైట్ లైట్గా గ్రీన్గా, నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. సో అట్లీస్ట్ దీని ఏంటంటే అక్కడక్కడ పెడితే దానంతలు అవి తీసుకుని తింటాయేమో అని ట్రై చేస్తాము. సో చూసారా ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు అన్నమాట. సో ఆ నెట్ వల్ల ఏంటంటే దానికి హోల్స్ ఉంటాయి కదా, సో మనం ఎక్కడంటే అక్కడ దాన్ని జరిపితే ఈ చిన్న చిన్న మొక్కలు, అంటే పెద్ద మొక్కలు అయితే అందులో నుంచి దూరవు కదా, సో ఈ చిన్న మొక్కలు ఏమన్నా ఆ నెట్లో నుంచి లోపలికి వస్తే ర్యాబిట్స్ తింటాయేమో అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి ఇలా చేశాను. అంటే గాబులు అయితే మన దగ్గర ఎక్స్ట్రాగా ఉంటాయి కదా అని నెట్ ఒకటే కొన్నామన్నమాట. సో చూసారా చూడండి మొత్తం వర్షాకాలం వల్ల ప్రతి మొత్తం పొలం అంతా కూడా, అంటే లైక్ మన తోట అంతా కూడా ఇలా చిన్న చిన్న మొక్కలు చాలా వచ్చేసాయి. సో పెద్దగా ఉన్న గడ్డి ఏమనంటే మన రాధాకృష్ణ అవి తింటాయి, లేదంటే మనము కోసేసి కుందేళ్ళుకి వేస్తున్నాం ఇప్పటి వరకు. సో కొయ్యక్కర్ లేకుండా ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో చూద్దాం. ఇదిగోండి మన రాధాకృష్ణ. నాకు ఏదో ఒకటి ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది, మా వాళ్ళిద్దరికేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు, మా కన్వర్జేషన్ ఎలా ఉంటుందో లైవ్లో అయితే ఒకసారి వినండి, కామెడీగా ఉంటుంది. खरगोश का जो है ना शंभू, उसके अंदर मुन्नी का बच्चों के दाल और नूर का मां होने के बाद, हां क्योंकि वो पॉटी करते रहता ना, हां साफ करना रहता, टाइम पे बाहर छोड़ दिया तो दूध पीता फिर अंदर रहता, कितना दिन है और एक महीने में तो किसी को भी दे देता हो या नहीं रहता ना. ट्रेन में ले जा सकते हैं? ट्रेन में घर अभी नहीं, बड़ा होगा नहीं उसको बोले तो ट्रेनिंग देता मैं खुद. पहले ट्रेनिंग बिस्की को लेके जाएगी, बिस्की को टीटी आएगा छोड़ देगी जा बिस्की. नहीं रहता है ना एसी में, अच्छा वाला में, बड़ा वाला कोच में रहता. नहीं रहता वो, कुछ लेता पहले ही परमिशन टिकट कुछ रहता, उसका प्रोसेस अलग है, अलाउ करता मगर ऐसे जनरल में सिंपल में ऐसा अलाउ. एसी में कर लेंगे, हो गया टाइट हुआ मेरा, वो टाइट हुआ थोड़ा दबा के देखिए. उधर देखे
नहीं तो ये स्विमिंग पूल के इधर है थोड़ा बहुत। क्यों हो गया ना इधर का? हाँ हाँ किधर भी लगाइए ना। मैडम आगे आगे वो प्लास्टिक है ना, वो मैडम वो प्लास्टिक देखिए, वो प्लास्टिक है ना बोरी, वो जहाँ पर ग्रीन कलर का, तू भी खा रहे యాక్చువల్గా చిన్న చిన్నగా ఉన్న గడ్డి దగ్గర పెడతా ఉంటే పైకి రావట్లేదు. సో అలా అని చెప్పి మేమేం చేసామంటే ఊరికే మామూలుగా కట్ చేసి వేసాము గడ్డి అందులోనే. బట్ వాటికి ఏంటంటే కట్ చేసి వేసింది తినేదానికన్నా అది అలాగ కింద నుంచి వచ్చే కొంచెం కొంచెం పీక్కుని తింటమే వాటికి నచ్చినట్టుంది. చూడండి కింద మేము ఆల్రెడీ కొద్దిగా గడ్డి కట్ చేసి వేసాము, బట్ దానికన్నా పక్క నుంచి హోల్స్లోంచి లాక్కుని తింటున్నాయి అన్నమాట. సో దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే హోల్స్ ఏవైతే చిన్న చిన్న స్క్వేర్గా ఉన్నాయో అవి కొంచెం పెద్దగా, అంటే ఒక 4 చిన్న స్క్వేర్స్ని ఒక పెద్ద స్క్వేర్ కింద అవుతుంది కదా, సో అలా కట్ చేస్తే బాగా వస్తుందేమో అని చెప్పి నెక్స్ట్ అనుకున్నాను. సో అలా కూడా కట్ చేసి ట్రై చేసాము, అప్పుడైతే పెద్ద గడ్డి బాగా వస్తుంది అన్నమాట అందులో నుంచి పైకి. సో అలా అయితే బాగా తినడానికి వీలుగా ఉంటుంది. నేను మీకు అది కూడా చూపిస్తాను, క్లిప్ యాడ్ చేస్తున్నాను. బట్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి. వీటికి లోపల పక్క మనకి షెడ్ లోపల ఏంటంటే అంత ఎక్కువ ఓపెన్ ఎయిర్ రాదు కదా, సో వెంటిలేషన్ అవన్నీ కూడా మనకి హాఫ్ వాల్ ఉంటుంది కదా. సో ఒక్కసారిగా వీటికి బయటకు వస్తే ఏంటో వేరే ప్లేస్కి వచ్చేసిన ఫీలింగ్ వచ్చినట్టుంది. సో బాగా ఎంజాయ్ చేస్తున్నాయి ఇందులో, అంటే చుట్టుపక్కల మొత్తం అంతా కనపడుతూ ఉంటాయి కదా, అవి ఓ తెగ చూసేసి పరిశీలిస్తున్నాయి అన్నమాట ఎక్కడే ఉన్నాయి ఏంటి అనేది. సో చూసారా మేమేమో అంత గడ్డి కట్ చేసి వేసాము, ఒకవేళ వాటికి అలా అలవాటు అయిపోయింది కదా అందుకే తినట్లేదేమో అని చెప్పి, కాకపోతే అక్కడి నుంచి తీసుకుని తింటాం వాటికి ఇంట్రెస్ట్ లేదనమాట, ఆ గ్యాప్స్లో నుంచే గడ్డి తీసుకొని తింటున్నాయి. సో ఇలా అయితే ఏంటంటే మనం దీన్ని డైలీ గడ్డి ఉన్న దగ్గరికల్లా కొద్ది కొద్దిగా జరిపేస్తూ ఉండొచ్చు, అంటే ఫ్రెష్ ఎయిర్ కోసం అండ్ ఈవినింగ్ ఎలాగైనా లోపల పెట్టేసుకోవచ్చు కదా. ఇలా కింద నుంచి గడ్డి పైకి రావడానికి హోల్స్ కొంచెం కట్ చేస్తే అక్కడి నుంచి అయితే ఇలా పైకి వస్తుంది. సో అక్కడ కట్ చేసి ట్రై చేసామన్నమాట ఇలా గడ్డి పైకి వస్తుందా లేదా అని చెప్పి. సో ఇలా గడ్డి వచ్చినా సరే ఆ గడ్డి తింటున్నాయి, బట్ మనం కోసి వేసింది అయితే తినట్లేదు. సో అట్లీస్ట్ వాటికి ఏంటో కొత్తగా ఉంటుంది కదా, ఎప్పుడు సేమ్ ప్లేస్లో ఉండి
సేమ్ ఫేసెస్, అయ్యే కోల్డ్ని చూసుకోవాలి లేకపోతే వీటి పిల్లల్ని చూసుకోవాలి. సో ఇప్పుడైతే ఏదో కొత్త ప్లేస్లో ఉంది, బాగానే ఉన్నాయి అండ్ తింటున్నాయి. సో వీ దీంట్లోనే వాటి పిల్లల్ని కూడా వేయాలా అని చూసాము, కానీ అవి కూడా వేస్తే కొద్దిగా ఇరుక అయిపోతుంది కదా. సో మళ్ళీ ఎప్పుడో టైం ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకో దానికి కూడా ఇలా గ్రీన్ కలర్ది పెట్టాలి. ఆ నెట్ కాకుండా ఇంకా కొంచెం పెద్ద గ్యాప్స్ ఉన్న నెట్ ఏదన్నా ఉంటే బెస్ట్ అనిపించింది. సో చూసి ఈసారి ఇలా చిన్న గ్రీన్ నెట్ కాకుండా కొంచెం పెద్ద గ్యాప్స్ ఎక్కువ ఉన్న నెట్ ఏదైతుంది, అంటే ఆ గ్యాప్లో నుంచి ఇవి బయటికి వెళ్ళలేనంత సైజు ఉంటుంది కదా పెద్ద గ్యాప్స్, సో అలాంటి గ్యాప్స్ పెట్టి ట్రై చేయాలి పిల్లల కోసం. సో నేను ఈసారి నుంచి, మన ప్రీవియస్ వీడియోలో ఒక తల తోక లేకుండా కామెంట్స్ పెడతారు అని నేను అన్నాను కదా వీడియో స్టార్టింగ్లో, సో అలాంటి ఒక కామెంట్ని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటి కామెంట్కి ఏం రిప్లై ఇస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి. ఓకే, ఆ కామెంట్ వచ్చేసి, అయితే ఇప్పుడు మీ దగ్గర 4 ఎకరాలు ఉన్నాయి, తెలుగు వాళ్ళందరూ మీ ఛానల్ని చూడాలి, అంతే కదా, మరి నా దగ్గర చౌడపల్లి దగ్గర వలసపల్లిలో 100 ఎకరాలు ఉన్నాయి అని కామెంట్ పెట్టారండి. ఈ కామెంట్కి ఏం రిప్లై ఇవ్వాలో నాకైతే అర్థం కాలేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.